ఆరుద్రమ్మ చదువులేదు, సంస్కారం ఉంది. అందుకే సబ్జెక్ట్ కూడా చాలా స్పష్టంగా మంచిని మంచిని చెప్పగలిగింది. నేను చేసే పనులు కూడా నేను చెప్పుకోలేను కానీ నాకంటే సమర్థవంతంగా ఆరుద్రమ్మ చెప్పగలిగింది. అది ఆవిడకుండే అవగాహన. ఇంకొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి శాంతమ్మ గారు, జానకి గారు, వీళ్ళిద్దరూ కూడా బెనిఫిషరీస్. ఈరోజు ఇంటికి పోయి వచ్చాను, వాళ్ళ విషయం కూడా నేను మాట్లాడతాను. ఈరోజు ఏం తమ్ముళ్ళు, అందరికీ నమస్కారాలు. ఉత్సాహంగా ఉన్నారు. నా మీటింగ్లో ఆర్భాటాలు ఉండవు. బలవంతంగా మనుషుల లోలకు వచ్చే పని అంతకంటే ఉండదు. నేను వస్తే ఎక్కడా చెట్లు నరికేయరు, వీరైతే చెట్లు పెడతాం. ఎక్కడ పర్దాలు కూడా లేవనుకుంటాను. నాకు తెలియకుండా వేసుంటే అది కూడా చెప్ప ఇప్పుడు దీని చేద్దాం. రాజకీయ నాయకుడు అనుకుంటే ఒక ప్రజాసేవకుడుగా ఉండాలి. అట్లా కాకుండా ఐదేళ్ళు నేను చూశాను, నా జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఈ ఐదేళ్ళు మాత్రం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. బయలుదేరుతున్నారంటే ఆ చుట్టుపక్కల 5-6 జిల్లాల నుంచి బస్సులు పెట్టి బలవంతంగా దోలకు రావడం. ఒక స్టేజ్లో నేను చూశాను, మనుషులు పారిపోతూ ఉంటే చుట్టుపక్క కందకాలు దవ్వి పారిపోకుండా అక్కడనే పెట్టి పెట్టడం. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా గుండెల్లో మన మీద అభిమానం ఉండాలనే కానీ బలవంతంగా తీసుకొస్తే అది శాశ్వతంగా నిలబడదనే దానికి ఉదాహరణ గడిచిన 5 సంవత్సరాలు. కానీ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏం తమ్ముళ్ళు దీపావళి బాగా చేశారా? ఏమమ్మా దీపావళి బాగా చేశారా? చెల్లెమ్మలు అందరూ కూడా జ్ఞాపకం, దీపావళి ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? నరకాసురుణ్ణి ఎవరు చంపారు? శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపినప్పుడు పీడ విరగడైపోయిందని అప్పటి నుంచి సంబరాలు చేసుకున్నారు. అదే చరిత్రలో చెడు మీద మంచి గెలిచింది కాబట్టి ఇది శాశ్వతంగా చరిత్రలో నిరూపించాలనే ఉద్దేశంతోనే దీపావళి చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు పండగ చేసుకుంటాం కానీ ఎందుకు చేసుకుంటామో మర్చిపోతాం. అందుకే ఒకసారి అది గుర్తుండాలి, చెడు మీద మంచి గెలిచిన రోజు శ్రీకృష్ణ భగవానుడికి తప్పని రోజు అన్నమాట. నాకు అనిపించింది మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధిస్తే ఇక్కడుండే ఏమనాలి, అలాంటి వ్యక్తిని ఓడించినప్పుడు నేను చూశాను మీ ఉత్సాహం 93% స్ట్రైక్ రేట్ అంటే ఎంతమందిని పెడితే అంతమంది గెలిచారంటే అది మీలో ఉండే ఫ్రస్ట్రేషన్. ఆ రోజు నేను అది చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. పార్టీ పెట్టి చాలా రోజులు అయిపోయింది, 43 ఏళ్ళు 45 ఏళ్ళకి ఉండే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ పెట్టిన సంవత్సరంలో కానీ అతిపెద్ద గెలుపు 94లో మనకు వచ్చింది. అప్పుడు కూడా ఇన్ని సీట్లు గెలవలేదు, అన్ని సీట్లు గెలిపించారు. దీపావళి నన్ను కాదు, నన్ను ఒక్కడనే కాకుండా చాలామందిని హింస పెట్టారు. అది నన్ను హింస పెట్టడం పరాకాష్ఠ, నాకే అర్థం కాలేదు. ఒక దుర్మార్గుడు ఏమైనా చేయగలుగుతారంటే నాలాంటి వాడు కూడా భయపడితే ఇంకా వీళ్ళకు తిరుగుండదనే ఉద్దేశంతోనే రాజీ లేని పోరాటం చేశా. నిన్నటి రోజున కాకతీయంగా 2 కూడా కలిసి వచ్చాయి. అంటే ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి రిలీజ్ చేసిన రోజు నిన్న, నిన్న దీపావళి రోజు నిన్న. 16 గంటలు పట్టింది నేను రాజమండ్రి నుంచి అమరావతికి వెళ్ళడానికి. అప్పట్లో మీ అభిమానం చూశా. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో 80-90 దేశాల్లో మీరు స్పందించిన విధానం చూస్తే
ఎన్ని విధాల ప్రయత్నం చేసినా మీకుండే పట్టుదల ముందర వాళ్ళు ఏమీ చేయలేకపోయారంటే అది తెలుగు జాతి పౌరుషం అని చెప్పుకోవడానే మీకు తెలియజేస్తున్నా ఈ పౌరుషంలో మా తమ్ముళ్ళైతే ఇంకా హుషారుగా ముందుకొచ్చారు రాజీ లేని పోరాటం తెలుగు తమ్ముళ్ళు చేశారు ఇక జన సైనికులు జన సేనాని అందరూ కూడా ముందుకొచ్చారు అందరం కలిసి పోరాడాం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నాం కాపాడాం దానికి మారు పేరు ఇక్కడ చూస్తే ఈ రోజు మిమ్మల్ందర్ని ఉత్సాహం చూస్తే నా గెలుపు మీ గెలుపు కింద ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఇది యదార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను చూసినప్పుడు ఒకప్పుడైతే నాకే 45 ఏళ్ళుగా నేను రాజకీయాలు చూశాను కానీ అలాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు కూడా చూడము చూడలేము అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ స్వేచ్ఛే లేదు